ముప్పవరపు వెంకయ్యనాయుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జులై ఒకటిన నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య నాయుడు రమణమ్మ దంపతులకు జన్మించారు ఆయన నెల్లూరులోని విఆర్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు ప్రజానికపు సంక్షేమానికి పాటుపడ్డారు రాజకీయ సామాజిక కార్యకలాపాలలో చిన్నతనంలోనే అతనిలో బీజాలు పడ్డాయి దేశంలో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో అనేక నెలలు జైలు జీవితం గడిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున వెంకయ్యనాయుడు వివాహం చేసుకున్నారు భార్య పేరు ఉష వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆయనలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభైలో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్ళీ అదే స్థానం నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికై పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు కొనసాగారు ఆ వెంటనే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల రెండులో జానా కృష్ణమూర్తి తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆ పదవిలో సేవలు అందించారు బీజేపీలో అనేక రాష్ట్ర జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల ఐదు ఏప్రిల్లో బీజేపీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించారు రెండు వేల పది మే ఎనిమిదిన శాసనసభలో రాజ్యసభలో బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం అలుపెరగని గళం విరామ మెరుగని గళం పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు కాగా తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడంలో వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి పతాకను ఎగురవేసిన వ్యక్తిగా జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వెంకయ్య వెంకయ్యనాయుడు దేశ ప్రథమ పౌరుడి పదవి తర్వాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు భారతదేశ పదమూడవ ఉపరాష్ట్రపతి మహమ్మద్ అమీద్ అన్సారి తర్వాత ఆగస్టు పదకొండు రెండు వేల పదిహేడున వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు